మీరు సక్సెస్ కావాలి అంటే నేను చెప్పేటువంటి ఒక 5 పరిష్కార మార్గాలు కనుక మీరు ఫాలోఅప్ చేయగలిగితే అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు పొందొచ్చు. నేనేదో పెద్ద పెద్ద విషయాలు అయితే చెప్పట్లేదు, సింపుల్ మ్యాటర్ చెప్తాను, బీ ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, కుదిరితే ఒక 2 మినిట్స్ చూడండి, మీకు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఒకటే, మీరు సక్సెస్ లేకుండా ఉన్నారు, ఫెయిల్యూర్లో ఉన్నారు, లేకపోతే ఒక చేతకాని వ్యక్తిగా మీరు సమాజానికి పరిచయం అవుతున్నారు, అసలు మనకు సత్తానే లేదేంటో, అసలు మన జీవితం ఏంటో అని క్వశ్చన్ మార్క్ చేసుకుంటున్నారు అనుకునే వ్యక్తులు అయితే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడగలిగితే మీరు దీని యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ మిమ్మల్ని గుర్తించేది ఎలా, మీ పేరుతో. సో అంటే ఫస్ట్ స్టెప్ మీ నేమ్. సో మీ నేమ్ అనేది 100% పర్ఫెక్ట్గా ఉందా లేదా. పేర్లు అంటే మంచి పేర్లు ఉంటాయి, చెడు పేర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి ఉన్నప్పుడు చెడు ఆటోమేటిక్గా ఉంటుంది, భగవంతుడు ఉన్నప్పుడు రాక్షసుడు అంటే నెగిటివ్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో నెగిటివ్ ఫోర్స్ లేకుండా ప్రపంచం ఏది లేదు, పాజిటివ్ ఫోర్స్ లేకుండా ప్రపంచం ఉండే అవకాశమే లేదు. సో ఆ రకంగా మంచి చెడు కలిసి ఉంటుంది పేరులో కూడా. సో అదేవిధంగా ఈ యొక్క నేమ్లో ఉన్నటువంటి మంచి చెడుని ఎలా గమనించాలంటే కనుక నంబర్స్. సో నంబర్ను బేస్ చేసుకుని మాత్రమే మనం ఆ పేరు గుడ్ నెంబర్, గుడ్ నేమ్ ఆర్ బ్యాడ్ నేమ్ ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక సురేష్ అనే ఒక పేరు ఉంటుంది, సురేష్ SURESH, బేసిక్గా ఏ సురేష్ అని తీసుకోండి 99% ఫెయిల్యూర్ అండి. అలా అని చెప్పి డీరామానాయుడు వాళ్ళ అబ్బాయి సురేష్ బాబు ఉన్నాడు కదా మీరు అనకండి, సురేష్ బాబు ఇక్కడ, దగ్గుబాటి ఇక్కడ, డి ఇక్కడ, ఆయన బర్త్ నెంబర్ వేరు, డేట్ మంత్ ఇయర్ ప్లస్ చేసి వచ్చినప్పుడు డెస్టినీ అంటాం. సో ఆ నెంబర్ వేరు, చాలా చాలా విషయాలు ఉంటాయి. ఒక పర్సన్ సక్సెస్ అయ్యాడు అంటే నాట్ ఏ జోక్, బట్ అక్కడ ఆ సక్సెస్కు వెనుక నేమ్ నంబర్ ఉంటుంది, ఎట్టి పరిస్థితిలో ఉండకుండా పోయే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక పర్సన్ను ఒక సెలబ్రిటీ అయ్యాడు, లేకపోతే ఒక మంచి ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, ఒక లాయర్ అయ్యాడు, ఒక అకౌంటెంట్ అయ్యాడు, ఒక ఇంజనీర్ అయ్యాడు, ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ కాగలిగాడు, సో ఒక స్థాయిలో ఉన్నాడు అంటే అతని టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా ఉంది అని దాని ఒక అర్థం. సో అదృష్టం లేకుండా ఏ వ్యక్తి సక్సెస్లో కాడండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఎందుకు 99% మైనస్ అవుతుంటే కనుక ఎస్యూతో ప్రారంభించిన వాళ్ళు దాదాపుగా 99 చేస్తారు, ప్లస్ ఎస్హెచ్తో పేరు ఎండు కాకూడదు, సురేష్, మహేష్, రాజేష్, వెంకటేష్ అంటేనే ఒక డ్యామేజ్ అనమాట. టోటల్ నేమ్ ఒకసారి చూడండి, ఎస్ అంటే 3, 6, 2, 5, 3, 5, 9, 10, 11, 16, 19, 24 అండి. సో 24 కదా. యాక్చువల్గా యు అంటే ఎంత 6, ఈ అంటే ఎంత 5, 24లో 11 పోతే ఎంత 13ని వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి సంఖ్య. 13ని అసంతృప్తి సంఖ్య అంటారు, తృప్తి లేని జీవితాన్ని ఇస్తుంది, అన్స్టాండర్డ్ నెంబర్ అంటారు 13. సో ఈ 13 అనేది చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. కనుక ఈ 13 నెంబర్ ఉండడం వల్ల ఏ సురేష్ కూడా అది ఈజీగా సక్సెస్లోకి రాడు రాలేడు. ఇన్కేస్ ఇంటి పేరు కలిపితే వచ్చేటువంటి నెంబర్ వేరుగా అయి ఉండొచ్చు, కాదంటుంది, కానీ పేరు అనేది ఒక మనిషికి ఒక హృదయం గుండె లాంటిది. సో ఆ హార్ట్ పనిచేస్తేనే మనిషి బ్రతుకుతాడు. ఆ హార్టే ప్రాబ్లంలో ఉంటే మనిషి బ్రతకడం అంత ఈజీ కాదని విషయం గుర్తించండి. సో పేరులో ఇలాంటి నెంబర్ ఉన్నవాడు ఎవరు కూడా సక్సెస్లో లేరు. ఎందుకు సురేష్ అనే వాళ్ళని కొన్ని వేల మందికి నేను కలెక్షన్స్ ఇచ్చాను. సురేష్ కాకుండా కొన్ని రెమెడీస్ మెయింటైన్ చేస్తూ బర్త్ నెంబర్లు డిస్ నెంబర్ కనుక ఇదే పేర్లు వచ్చే విధంగా కనుక సరిచేసుకుంటే సక్సెస్ ఆటోమేటిక్గా ఉండి తీరుతుంది. ఇది న్యూమరాలజీ నెంబర్. దీంతో పాటుగా ఎస్యూతో ఉండకూడదని చెప్పడానికి ప్రొనాలజీ అంటారు. ప్రొనాలజీ అనేది నెంబర్ సెకండ్, ఇది ఫస్ట్ స్టెప్ అయితే నెంబర్ సెకండ్ ప్రొనాలజీ. అదేవిధంగా గ్రాఫాలజీ, 3 గ్రాఫాలజీ అంటే 12 అక్షరాలకి 6 నెంబర్ రాకూడదు, 11 అక్షరాలకి 8 నెంబర్ రాకూడదు, 16 అక్షరాల పేరులో ఉండకూడదు, 3 అక్షరాలకి 5 నెంబర్ రాకూడదు. అంటే 3 అక్షరాలు అంటే 12 అంటే 3 వస్తుంది, 5 నెంబర్ అంటే 23 కానీ 32 కానీ పేరు ఉండకూడదు. అదేవిధంగా 14 అక్షరాలకి 21 నెంబర్ల పేరు రాకూడదు, 30 నెంబర్ల పేరు రాకూడదు, 39 రాకూడదు. దీన్ని గ్రాఫాలజీ అంటాం. ప్లస్ న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ వచ్చిన తర్వాత సిగ్నేచరాలజీ, సంతకం ఎలా చేయాలి, సైన్. కోర్టు కూడా ఒకటి ప్రాపర్టీ కొనండి, ఫోటోలు సాక్షులు ఉండొచ్చు కానీ సంతకం ఉందని అడుగుతారు. ప్రైమ్ మినిస్టర్ సంతకం పెడితే పవర్ అథారిటీ, మరి ఆ సంతకానికి జీవితంకి ఎంత సంబంధం ఉండాలి ఒకసారి ఆలోచించండి. సో ఆ సంతకం కేర్లెస్గా సంతకం పెట్టడం ఎవ్వరూ బాగుపడిన చరిత్ర లేదండి. కనుక సంతకం ఎలా చెయ్యాలని చెప్పేటువంటి శాస్త్రం ఉంది సిగ్నేచరాలజీ. అట్ ది సేమ్ టైం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి, ప్లస్ జెమాలజీ, ఏ రత్నాన్ని ధరిస్తే యోగం ఉంటుంది, ఏ జెమ్స్టోన్ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ ఆ వ్యక్తి జీవితానికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది,
సో ఇలాంటి ఈ ఫైవ్ స్టెప్స్ కనుక ఎవరైతే ఫాలో అప్ చేస్తారో సక్సెస్ మీ వెంట వచ్చి తీరాలి, వస్తుంది కూడా. మీరు గమనించండి, దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఏఆర్ రెహమాన్ అయిన తర్వాత సక్సెస్ పర్సన్ అవ్వగలిగాడండి. రాజయ్య అనే వ్యక్తి వీధి నాటకాలు వేసుకుంటూ ఉంటే అతను ఇళయరాజా అయిన తర్వాత సక్సెస్ వచ్చిందండి. శ్రీరంగం శ్రీనివాసరావు అనే వ్యక్తి శ్రీశ్రీ అయిన తర్వాతనే పరిచయం కాగలిగిన ప్రపంచానికి. కళ్యాణ్ బాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మారిన తర్వాత ప్రపంచానికి పరిచయం బ్రహ్మాండంగా కాగలిగాడు. చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది సెలబ్రిటీల ఒక పేరు నేను మీకు తెలియజేయగలను. సక్సెస్ వెనుక వాళ్ళ టాలెంట్ మాత్రమే కాదు, వాళ్ళ యొక్క నేమ్ పవర్ ఉంటుంది. సో ఆ నేమ్ పవర్ని మీరు సరి చేసుకోగలిగితే సక్సెస్ పెద్ద విషయమే కాదని మీకు తెలియజేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చేయడం వల్ల ఇన్ కేస్ మీకు నచ్చలేదు అనుకోండి, నేను చెప్పింది మీకు నమ్మకం లేదు అనుకోండి, జస్ట్ నమ్మేవాళ్ళు కూడా ఉండొచ్చేమో కదా మీకు తెలిసిన వాళ్ళు, ట్రై చేయండి. వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఒకసారి చూసి ఇన్ కేసు నా దగ్గర లేదు ఇంకొకరి దగ్గర నేను సరి చేసుకుని కనుక సక్సెస్ అయ్యారు అనుకోండి, ఆ యొక్క హెల్ప్ జీవితకాలం పాటు మీ లైఫ్కి ఉపయోగపడుతున్న విషయం గుర్తించండి. తద్వారా మీరు కూడా సక్సెస్ చూడాలని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.